నమస్తే నేను జీవి సత్రాయణ బడ్జెట్ అయిపోయింది బడ్జెట్లో కొన్ని సెక్టార్లు బాగా బెనిఫిట్ వచ్చింది కొన్ని షేర్లకు బాగా బెనిఫిట్ వస్తుంది అవి ఏమేమిటి అనే దాంట్లో ఇప్పుడు కొన్ని కంపెనీలు పేర్లు చెప్తా ఇదంతా ఓన్లీ అవేర్నెస్ ఎడ్యుకేషన్ ఇన్ఫర్మేషన్ మాత్రమే రెండోది వీటికంటే మంచి కంపెనీలు మీకు కనుక దొరికితే పెన్ను నోట్బుక్ దగ్గర పెట్టుకోండి నేను చెప్తున్న వెబ్సైట్ ఓపెన్ చేసుకోండి దీనికి ఏవైతే పేర్లు చెప్తానో దాని పీర్స్ ఉంటుంది పీర్స్ అంటే సేమ్ కాంపిటీటర్స్ ఉంటారు ఆ కంపెనీలు ఏవైతే ఉన్నాయో వాటిల్లో రెండు విధాలు చూడాలి నేను చెప్పేవి ఏవైతే ఉన్నాయో సెక్టార్లు అనుకోండి కంపెనీలు అనుకోండి సెక్టార్లను బేస్ చేసుకోండి కంపెనీల కంటే కూడా సెక్టార్ని బేస్ చేసుకోండి ఆ సెక్టార్లు ఏమేంటి అనేది చూద్దాం ఇప్పుడు ఈ సెక్టార్లలో నేను పేర్లు చెప్తాను కానీ మీరేం చేయాలి స్క్రీనర్ డాట్ ఇన్ వెబ్సైట్ ఓపెన్ చేయాలి సెర్చ్లోకి వెళ్ళాలి ఇప్పుడు నేను చెప్పిన కంపెనీ ఎంటర్ చేయాలి అక్కడ పీర్స్ పీడబల్ఈఆర్ఎస్ పీర్స్ అక్కడ క్లిక్ చేయాలి అక్కడ మీరు ఎడిట్ కాలంకి వెళ్ళి ఎడిట్ కాలంలో కాలమ్స్ కింద యాడ్ చేసుకోవాలి కాలమ్స్ రెండు నాలుగు కాలమ్స్ యాడ్ చేయాలి లాస్ట్ ఇయర్ యాన్యువల్ రిజల్ట్స్ ఇరవై నాలుగు మార్చికి ఎంత ప్రాఫిట్ వచ్చింది నెట్ ప్రాఫిట్ రెండు వేల ఇరవై మూడు మార్చికి ఎంత ప్రాఫిట్ వచ్చింది నెట్ ప్రాఫిట్ ఇప్పుడు ఫస్ట్ క్వార్టర్ రిజల్ట్స్ జూన్ ఇరవై ఇరవై మూడు ఫస్ట్ క్వార్టర్ రిజల్ట్స్ నెట్ ప్రాఫిట్ ఎంత వచ్చింది జూను ఇరవై నాలుగు అంటే ఫస్ట్ క్వార్టర్ లేటెస్ట్ ఎంత వచ్చింది నెట్ ప్రాఫిట్ ఈ నాలుగు కాలమ్స్ యాడ్ చేసి ఇవి తీసుకెళ్ళి ముందుకు పెట్టాలి ముందుకు పెట్టిన తర్వాత సేవ్ అనాలి సేవ్ కాలం అప్పుడు సేవ్ అయితే మీరు నేను ఏవైతే పేర్లు చెప్తానో ఆ సెక్టార్లకెళ్ళి వాటిల్లో బెస్ట్ నెట్ ప్రాఫిట్ ఉన్నటువంటివి తీసుకోవాలి మీరు పేర్లు ఇప్పుడు నేను చెప్తాను కానీ పీర్స్ సెక్టార్స్లోకి ఉదాహరణకు ఫస్ట్ ఎస్కాట్స్ కుబోటా ట్రాక్టర్లు అది ఈ బడ్జెట్లో అగ్రికల్చర్కి పెద్దపీట వేయడం జరిగింది ఆ అగ్రికల్చర్లో ట్రాక్టర్స్ ఎస్కార్ట్స్ కుబోటా పేరు ఎస్కార్ట్స్ కానీ దానికంటే మంచిది ఉంటే మీరు అదే తీసుకోవచ్చు ప్రైస్ని కూడా చూసుకోవచ్చు ఇది ఎక్కువ ప్రైస్ ఉందనిపిస్తే లో ప్రైస్ చూసుకోండి ఫేస్ వాల్యూ చూసుకోండి అది ఒక రూపాయిదా పది రూపాయలదా నెట్ ప్రాఫిట్ ఎంత వస్తుంది ఈక్విటీ క్యాపిటల్ చూసుకోండి క్యాపిటల్ కంటే ఎంత ఎక్కువ ప్రాఫిట్ ఉంది అంటే పెట్టుబడి ఎంత ఉంటుంది ఈక్విటీ క్యాపిటల్ దానికంటే నెట్ ప్రాఫిట్ ఎంత ఉందో అది చూసుకోవాలి తర్వాత కావేరీ సీడ్స్ గింజలు అనమాట అంటే సీడ్స్ విత్తనాలు అంటే అగ్రికల్చర్ ఏదైతే ఉందో ఒకటి ట్రాక్టర్సు నెంబర్ టూ సీడ్స్ నెక్స్ట్ ఫినోలెక్స్ పైప్స్ ఫినోలెక్స్ ఇండస్ట్రీస్ ఇది అంటే పైప్ లైన్లు అనమాట అంటే మీకు అని ఫినోలెక్స్ అని ఇట్లా చాలా ఉన్నాయి యాస్ట్రాల్ ఇట్లా మన పని ఏంటిది పీర్స్కెళ్లాల్సిందే మళ్ళీ ఫినోలెక్స్ అన్ని ఎంటర్ చేయాలి సర్చ్లో వెళ్ళాలి చెక్ చేయాలి సేమ్ ఇప్పుడు నేను చెప్పిన చెక్ చేసుకొని చేయాలి దాని తర్వాత మహీంద్రా అండ్ మహీంద్ర ఎంఎండ్ అది కూడా తర్వాత ఎఫ్ఎంసీజీ సెక్టార్ బాగా బెనిఫిట్స్ పొందడం జరిగింది బడ్జెట్ రోజు నుంచే ఐటీసీలు హిందుస్థాన్ యూనిలివర్ డాబర్ డాబర్ కూడా హిందుస్థాన్ యూనిలివర్ డాబర్ ఎక్కువ రేట్లు నే అనిపించింది తక్కువ రేట్లో కూడా చూసుకోండి లాభం బాగుండాలి ఎప్పుడైనా నెట్ ప్రాఫిట్ ఎక్కువ ఉండాలి ఫేస్ వ్యాల్యూ ఉండాలి నెట్ ప్రాఫిటు లాస్ట్ ఇయర్ ఫస్ట్ క్వార్టర్ ఇప్పుడు ఫస్ట్ క్వార్టరు లాస్ట్ ఇయర్ యాన్యువల్ ఇప్పుడు యాన్యువల్ అంటే మొన్న మార్చి ఇక్కది అంతకుముందు మార్చి మన పని ఏం లేదు ఏ కంపెనీ బాగుంది అనే దానికి చూడవలసింది ఏంటిదంటే సంవత్సరంలో ఎంత ప్రాఫిట్ వచ్చింది ఇప్పుడు మనం ఫస్ట్ క్వార్టర్లో ఉన్నాం ఎంత ప్రాఫిట్ ఇంక్రీజ్ అయింది లాస్ట్ ఇయర్ ఫస్ట్ క్వార్టర్కి ఇప్పుడు ఫస్ట్ క్వార్టర్కి అది మెయిన్ గమనించాలి దాన్ని బట్టే షేర్ ప్రైసు పెరగడం జరుగుతుంది సింపుల్ దాన్ని బట్టే మనము షేర్ని డిసైడ్ చేయాలి ప్రైస్ చూసుకోవాలి దాంతోపాటు ప్రాఫిట్ చూసుకోవాలి ఫేస్ వాల్యూ చూసుకోవాలి తర్వాత శక్తి పంప్స్ మోటార్లు అది శక్తి శక్తి పంప్స్ తర్వాత ఫినోలెక్స్ ఇండస్ట్రీస్ పైప్స్ ఉంది అది ఓకే రెండవే తర్వాత టీవీఎస్ మోటార్ టీవీఎస్ మోటార్ ఒకటి ఆటో సెక్టార్లో ఇదే కాదు మీరు మళ్ళీ బేస్ ఇదే సేమ్ ప్రైస్ ఉండొచ్చు ఎక్కువ ఉండొచ్చు తక్కువ ఉండొచ్చు ఆటో సెక్టార్లో నెంబర్ ఆఫ్ షేర్స్ ఉంటాయి మళ్ళీ మనం అవి చెక్ చేసుకోవాలి నేను టీవీఎస్ మోటార్ చెప్పగానే అదే కొనాలని లేదు ఈ క్వార్టర్ ఫస్ట్ క్వార్టర్ రిజల్ట్ తెలియదు పేరు చెప్తున్నా ఫస్ట్ క్వార్టర్ రిజల్ట్ కనుక ఇది బాగుంటే ఓకే సపోజ్ దీనికంటే మంచి కంపెనీది ఉందనుకో అది ఎంటర్ అవ్వాలి మళ్ళీ మళ్ళీ వీటన్నిటితో పాటు గ్రాఫ్ చూడాల్సిందే ఎంటర్ ఎక్కడ అవ్వాలి ఎగ్జిట్ ఎక్కడ అవ్వాలి గ్రాఫ్ చెప్తుంది డైలీ వీక్లీ మంత్లీ గ్రాఫ్ చెక్ చేసుకోవాలి అక్కడ బైసల్ సిగ్నల్ ఉంటుంది దాన్ని చూసుకొని చేయాల్సి ఉంటుంది మనం తర్వాత టాటా పవర్ పవర్ కంపెనీలో టాటా పవర్ తర్వాత పవర్లోని ఇంకోటి ఎన్టీపీసీ అది నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ పబ్లిక్ సెక్టార్ యూనిట్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ తర్వాత ఐనాక్స్ విండ్ ఐనాక్స్ విండ్ మీరు పెన్ను పేపర్ పెట్టుకొని రాసుకోవాలి మొదటి నుంచి ఇప్పుడు వింటూ ఉండటం వేరు పేరు గుర్తుండవు కాబట్టి వింటుండాలి పేరు రాసుకోవాలి మళ్ళీ ఆ స్క్రీనర్లోకి వెళ్ళి ఇలా పీర్స్కి వెళ్ళి కాంపిటీటర్స్ చూసి నెట్ ప్రాఫిట్ ఎడిట్ కాలంలోకి వెళ్ళి నెట్ ప్రాఫిట్ చేసుకోవాలి తర్వాత అరవింద్ లిమిటెడ్ అరవింద్ లిమిటెడ్ తర్వాత కేపిఆర్ మిల్స్ అరవింద్ లిమిటెడ్ కేపిఆర్ మిల్స్ తర్వాత ఆవాస్ ఫైనాన్స్ ఫైనాన్షియల్స్ ఆవాస్ ఏఏవిఏఎస్ ఆవాస్ ఫైనాన్షియల్స్ తర్వాత హోమ్ ఫస్ట్ ఫైనాన్స్ ఇవన్నీ కూడా బడ్జెట్లో బెనిఫిట్ వచ్చిన కంపెనీల సెక్టార్లు మీరు ఏవైతే పేర్లు చెప్తున్నో కంపెనీల కంటే కూడా సెక్టార్ని బేస్ చేసుకోండి సెక్టార్ని బేస్ చేసుకుంటే ఆ సెక్టార్లో ఏమేమి ఉన్నాయనేది చూసుకోవచ్చు తర్వాత టిటాగర్ వ్యాగిన్స్ రైల్వేస్ టిటాగర్ వ్యాగిన్స్ టెక్స్ మ్యాకో టెక్స్ మ్యాకో తర్వాత ఐఆర్సిటీసీ రైల్వే ఈ టెక్స్ మ్యాకో టిటాగర్ వ్యాగిన్ అవన్నీ రైల్వేస్ ఐఆర్సిటీసీ తర్వాత కంకోర్ సిఓఎన్ కంటైనర్ కార్పొరేషన్ ఇవన్నీ బడ్జెట్లో బెనిఫిట్ అయ్యేవి బడ్జెట్లో బెనిఫిట్ అయిన వాటికి వచ్చేటటువంటి బెనిఫిట్స్ తర్వాత యాప్టస్ ఏపీటీయుఎస్ ఆప్టస్ వాల్యూ హౌజింగ్ తర్వాత అల్ట్రాటెక్ సిమెంట్ సిమెంట్లో ఇవి సింపుల్గా కొన్ని కంపెనీల పేర్లు ఇంకా నెంబర్ ఆఫ్ షేర్స్ ఉన్నాయి నెంబర్ ఆఫ్ కంపెనీస్ ఉన్నాయి నెంబర్ ఆఫ్ సెక్టార్స్ ఉన్నాయి నెంబర్ ఆఫ్ ఇంకా అంటే చాలా చాలా బడ్జెట్లో ఏవైతే బెనిఫిట్స్ ఉన్నాయో అవి అప్ టు నెక్స్ట్ ఇయర్ బడ్జెట్ వరకు అప్లికబుల్ కాబట్టి మీరు బడ్జెట్లో బెనిఫిట్ అయిన సెక్టార్లు బడ్జెట్లో బెనిఫిట్ అయ్యే కంపెనీలు ఒకవేళ మీరు కొన్న తర్వాత కొంచెం తగ్గిన మళ్ళీ పెరుగుతాయి ఎందుకోసం అంటుందంటే అవి వన్ ఇయర్ వరకు వ్యాలిడిటీ వన్ ఇయర్ మళ్ళీ నెక్స్ట్ బడ్జెట్ వరకు మీరేం చేయాలి ఏ ఏ కంపెనీలు ఉన్నాయో లిస్ట్ రాసుకోవాలి చూసుకోవాలి చేసుకోవాలి హోంవర్క్ చేయాలి ఇప్పుడు రిజల్ట్స్ వస్తూ ఉన్నాయి ఆ రిజల్ట్స్ అన్ని అబ్జర్వ్ చేయాలి రిజల్ట్స్ వచ్చినాయి చూసుకొని ఒక లిస్ట్ తయారు చేసుకొని మీరు కనుక కొనుక్కొని ఉండి ఉంటే వచ్చే సంవత్సరం ఈ బడ్జెట్ అయ్యే టైంకి మంచి రిటర్న్స్ వస్తాయి షేర్ మార్కెట్ కూడా బిజినెస్ ఏ గ్యాంబ్లింగ్ కాదు బిజినెస్ అంటే ఏంది తక్కువలో కొనుక్కోవాలి ఎక్కువలో అమ్ముకోవాలి తక్కువలో అంటే ఏంది వాల్యూ ఉన్నటువంటి స్టాక్స్ని మనం అబ్జర్వ్ చేసి వాల్యూ ఉన్నాయి కొనుక్కొని వాల్యూ పెరిగినప్పుడు రేటు పెరిగినప్పుడు మనం ఎగ్జిట్ అవ్వాలి ఇది సింపుల్గా ఇదంతా మీకు ఒక అవేర్నెస్ ఎడ్యుకేషన్ ఇన్ఫర్మేషన్ నాలెడ్జ్ పర్పస్ ఇంకా మీకు ఇంకా సెక్టార్లు చాలా ఉన్నాయి కంపెనీలు చాలా ఉన్నాయి ఇంకా దీని మీద మీకు ఏదైనా కావాలి అనుకుంటే డౌట్స్ కానీ క్లారిఫై కానీ మీకు ఏదైనా సర్వీసెస్ కానీ కావాలి అనుకుంటే మీ పేరు ఏరియా వాట్సాప్ మెసేజ్ పెట్టాలి కంటెంట్ రూపంలో మెసేజ్ పెట్టాలి ఒకవేళ వీలైతే పర్సనల్ కలిస్తే మీ మీకు ఇంకా ఎక్స్ప్లెయిన్ చేయడానికి వీలైతుంది అప్పుడు మనం ఇవన్నీ కూడా డిస్కస్ చేసి చెప్పడానికి వీలైతుంది సుమంటి టీ ధన్యవాదాలు థ్యాంక్ యూ సెలవు ఇదంతా కూడా ఒక అవేర్నెస్ ఎడ్యుకేషన్ ఇన్ఫర్మేషన్ నాలెడ్జ్ పర్పస్ ఓన్లీ థ్యాంక్ యూ